నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ప్రెసెంట్ నేను ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నాను. వెస్ట్ గోదావరి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది పట్టిసీమ. పట్టిసీమ అన్ని టెంపుల్స్ లా కాకుండా కొంచెం ప్రత్యేకత ఉంటుంది, ఎందుకంటే ఇది గోదావరి మధ్యలో చిన్న కొండ పైన ఈ ఆలయం నిర్మించి ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కంపల్సరీగా బోట్స్ ద్వారా ఈ నదిని దాటి వెళ్ళాలి అవతలికి. తర్వాత ఇసుక తిన్నెల మీద సుమారు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుంటుంది. పట్టిసీమనే పట్టిసమని కూడా అంటారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు చాలా మంది భక్తులు ఇంచుమించు లక్షల్లో వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట. ఇది రాజమండ్రి నుంచి ఇంచుమించు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొవ్వూరికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ మహాశివరాత్రికి చాలా మంది భక్తులు చాలా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఎక్కువగా తోపులాట తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. అందుకనే పోలీసు వారు ఎక్కడికక్కడికి చాలా బందోబస్తు చేస్తూ చక్కగా కంట్రోల్ చేశారు. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తోంది కదా, అక్కడ గోదావరికి చిన్న పంటలాగా వేశారు. అక్కడ 2 లైన్ల ద్వారా భక్తుల్ని అవతలకి పంపిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఆ జూమ్ చేశాను కదా, అది టెంపుల్ అన్నమాట. 2 కిలోమీటర్లు నడవాలి ఇంచుమించు. ఏర్పాటు చేశారు మంచిగా. జిల్లా పంచాయతీ అధికారి క్యాంప్ కార్యాలయం. ఇక్కడ భక్తుల కోసం అంబులెన్స్ అలాగే వైద్య సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా భలే ఉన్నాయి, ఎందుకంటే ఇవి తాటాకులతో చక్కగా చేశారనమాట. ఒక టికెట్ ధర వచ్చేసి 30 రూపాయలు వెళ్ళి రావడానికి. మనోళ్ళు అయితే టికెట్ల కోసం లైన్లో నుంచున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం పదండి ముందుకి. తాటాకులతో అతి పొడవైన పందిర్లు చూడడానికైతే భలే ఉన్నాయి కదా. పందిర్లు బాగా వేశారు కదా, ఎండ తగలకుండా. టికెట్స్ తీసుకొని దించాలా? రిపేర్ టికెట్ తీసుకుంటే గుడి వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారా? ఇంతేనా? మీరు తొందరగా పైకి ఎక్కాలండి. దయచేసి దారి మధ్యలో ఎవరు కూడా ఆగొద్దు. చూసి అది కూడా ఖాళీగా ఉంది. గాకే నిలబడి నాలుగో నెంబర్ 5వ నెంబర్ కౌంటర్ లో వెళ్ళిపోయి ఖాళీ మీరు చూసుకోవద్దు. స్లోకి వెళ్ళండి, నెంబర్కి వెళ్ళండి. 4వ 5వ నెంబర్ కౌంటర్ లో ఖాళీ. పంటు తంతు ఎన్ని పంటు అంటారా? నిజంగా పంటు ఆ పదం ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటా దానికి డిక్షనరీలో ఎదిగేదాన్ని నేను. Thank you.
మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, చక్కగా సన్సెట్ వచ్చేసింది. చూడ్డానికి లొకేషన్ చాలా బాగుంది కదా. చాలాసార్లు పట్టిసీమ గురించి విన్నాను, వెళ్దాం వెళ్దాం అనేసి చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇదిగో ఈరోజు ఇలా కుదిరేసింది. ఇంతకీ ఈ ఆలయంలో ఉండే దేవుని పేరు చెప్పలేదు కదా, ఆయన వీరభద్ర స్వామి, శివుని రూపం అన్నట్టు. నేను ఈ వీడియోలో కేవలం జాతర మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో చేయడానికి వీలు లేనంత రష్ ఉందన్నమాట. టెంపుల్ దగ్గర వీడియో చేయకూడదు అనేసి అన్నారు. మిగతా ఖాళీ టైంలో ఎప్పుడైనా వెళ్ళి చూస్తే బెటరు అన్న నా ఫీలింగ్ అన్నమాట. ఒకవేళ ప్రత్యేకించి ఆ టెంపుల్ గురించి వీడియో చేయండి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్లేస్కి ఇంకోసారి రావాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంకోసారి ప్రశాంతంగా వచ్చి ఒక మంచి వీడియో చేయాలనిపిస్తుంది నాకు. అలాగే వెస్ట్ గోదావరిలో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కనుక కంపల్సరిగా విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. వర్షాకాలం అయితే గోదావరి నీటితో ఇదంతా, నేను నించున్న ప్లేస్ మొత్తం కూడా ఇదంతా కూడా మునిగిపోతుంది. కేవలం ఆ గుడి మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి ఈ సీజన్లో అయితే ఇసుక కనిపిస్తుంది. మనమంతా కూడా ఈ ఇసుకలో నడుచుకుంటూ అంత దూరం వెళ్ళాలి. దగ్గర దగ్గరగా 2 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా. జాతరలోకి ఎంటర్ అవ్వగానే నేను బెలూన్స్ తీసుకున్నాను, ఒకటి విత్ లవ్ ఇంకొకటి స్మైల్. ఎడారి షాపింగ్ మాల్, ఎడారి షాపింగ్ మాల్ ఎక్కడ? సరే కూర్చోని. ఎంతమ్మా బుడగ? 10 రూపాయలా? దేవరపల్లి నుంచి వచ్చారా? ఇంకొకటి ఎల్లో ఎల్లో రేపు కూడా ఉంటాయా? ఏ స్మైలీ నైట్ ఇక్కడ నా స్టేయింగ్ అని అన్నారు. పడుకుంటే చాలా బాగా నిద్రపట్టుద్ది ఇసుకలో నిజంగానే కదా, మెత్తగా ఉంటది చక్కగా.
మరి తీసుకుందామా అట్లా వచ్చినట్టు తీసుకుందాం ఇలాగే రావాలి హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా ఆ బాగున్నాండి ఎవరు నుంచి వచ్చారు నేను ఇలా రామచంద్రపురం నుంచి వచ్చానండి అవండి మహాశివరాత్రి బాగా చూసేయాలండి హాయ్ निमशोड़ मिगल कलर शोड़ दाटे इकन ऐस सुसी
ఇందులో ఏమేస్తారన్నా? పంచదారరా? కేజీ 70 అంట అర కేజా అర కేజీ 70 అంట కేజీ 40 కేజీ అయ్యా 1 గంట ఉంది అక్కడ అప్పుడు అంత జ్వరం ఉంది 140 అన్న తీసుకొని కేజీ తీసుకొని తగ్గించేస్తాం ఈ జాతరకైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. అయితే అక్కడ చాలామంది భక్తులు పడుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైతే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పట్టసీమ కోసం దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఈ పట్టసీమ ఇంత దూరం వచ్చినప్పుడు కంపల్సరిగా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో దీన్ని అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంచుకోండి. కంపల్సరిగా అయితే మీకు నచ్చుతుంది. మేమైతే రాజమండ్రి నుంచి వచ్చాం కాబట్టి మేము రిటర్న్ రాజమండ్రి వెళ్తున్నాం. అక్కడ దగ్గర దగ్గరలో ఇంకా ఏవైనా చూడవలసిన ప్రదేశాలు ఉంటే చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. అయితే మనకి కొవ్వూరులో గోస్పద క్షేత్రం గౌతమి స్నానఘట్టం ఒకటి కనిపించింది. ఇది కూడా బాగా ఫేమస్ అన్నట్టు. గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. చూడడానికైతే చాలా కనుల విందుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక చెట్టు. ఆ చెట్టు పైన చాలా ఆకుల కంటే ఎక్కువ చిన్న చిన్న పక్షులే ఉన్నాయన్నమాట. అవి చాలా సౌండ్ చేస్తూ ఉన్నాయి. వినడానికైతే అస్సలు బాగాలేదు. కానీ పక్షులు అయితే చాలా అందంగా అనిపించినాయి అన్నమాట. సౌండ్స్ వినడానికి చాలా బాగుంటాయి కదా, అలాంటిది బాగాలేదంటుంది స్వాతి అనుకుంటున్నారా? అయితే మీరు వినేయండి, కాకపోతే నన్ను తిట్టుకోవద్దు. ఇక్కడ కూడా శివరాత్రికి హోమాలు పూజలు చాలా బాగా జరుగుతాయి. రాజమండ్రిని కలుపుతూ గోదావరి పైన ఒక పెద్ద బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఇంచుమించు 4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.